हेलो वेलकम टू ला एक्सलेंस इवाल्टी वीडियो लो मनम 2023 फिब्रवरी 16वा तेदी की संबंधी इंपॉर्टेंट करंट अफेयर्स गुरिंचि डिस्कस चेसुकुंदाम। इवाल्टी मन फस्ट आर्टिकल वच्चेसी रोयल उत्पत्ति की संबंधी। మనం ఏదైనా ఒక టాపిక్ని చదివినప్పుడు ఎలా చదువుతాం, దాని గురించి ఎందుకు అది వార్తల్లో ఉంది లేదా దాని ప్రత్యేకత ఏంటి అనేసి చూస్తాం, దాని తర్వాత దాంతో కలిగే ప్రయోజనాలు ఏంటి లేదు అంటే ఏదైనా ఇప్పుడు ఒక టెక్నాలజీ కానీ ఇలాంటిది వచ్చినప్పుడు అది మన దగ్గర నుంచి ఎప్పుడు మొదలైంది ఎలా వచ్చింది అనేసి చూస్తాం, ఆ సీక్వెన్స్ ఏంటి అని, దాంతో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, దాంతో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, కన్స్ట్రెయిన్స్ ఏంటి, దానికి చేయాల్సిందేంటి, వే ఫార్వర్డ్ ఏంటి అన్నట్టుగా ఒక టాపిక్ని చదువుతాం। అవునా, ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, రొయ్య రైతులు కష్టాలు పడుతూ ఉన్నారు అంటున్నారు। అంటే ఇక్కడ మనం రొయ్యల యొక్క ఉత్పత్తి గురించి చెప్తూ ఉన్నాము। రొయ్యల్లో ప్రోటీన్లు అనేవి అధికంగా ఉంటాయి, అందుకే ప్రపంచవ్యాప్తంగా వీటి గిరాకీ అనేది పెరుగుతోంది। భారతదేశంలో ఈ రొయ్యలు చేపల పెంపకం ఈ ఆక్వా రంగానికి సంబంధించి రాబోయే 5 ఏళ్లలో 50 లక్షల మందికి ఉపాధి సృష్టించే అవకాశం ఉంది అన్నట్టుగా కొన్ని పరిశీలనలు చెప్తూ ఉన్నాయి। అయితే భారత జీడిపిలో ఈ ఆక్వా రంగం వాటా 1%, అలాగే మన దేశంలో ఆక్వా రంగం అనేది గ్రామీణ భారత సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది। ఆక్వా రంగం అన్నటువంటిది మనం చూస్తే ఇప్పుడు ఆక్వా ఉత్పత్తుల్లో చైనా తర్వాత భారతదేశం 2వ స్థానంలో ఉంది। 2021-22లో భారతదేశ మత్స్య ఉత్పత్తుల ఎగుమతి ద్వారా మనము 770 కోట్ల డాలర్ల విలువైనటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించగలిగాం, అంటే ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి మనం ఆర్జించగలిగాము। దీన్ని ఇంట్రొడక్షన్। అయితే ఇక్కడేంటి, నార్మల్గా ప్రపంచంలో 1930స్లో జపాన్ దేశం తొలిసారిగా రొయ్యల పెంపకంలో పురోగతి సాధిస్తూ వచ్చింది। అయితే దాని తర్వాత భారతదేశంలో రొయ్యల పెంపకం వచ్చేసరికి ప్రయోగాత్మకంగా ప్రాథమిక స్థాయిలో స్టార్ట్ చేశారు। అయితే 1960స్ చివర్లో సముద్రంలో వేట ద్వారా లభించిన చేపల్ని తొలిసారిగా కొచ్చిన్ నుంచి ఎక్స్పోర్ట్ చేయటం జరిగింది। అయితే 1975లో భారతదేశంలో ఉప్పు నీటి రొయ్యల పెంపకం మీద భారత వ్యవసాయ పరిశోధన మండలి అన్నటువంటిది సమన్వయ పరిశోధన ప్రాజెక్ట్ని మంజూరు చేయటం జరిగింది। దాని కింద ఏంటి, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, గోవా, కేరళ ఇలాంటి కేంద్రాల ద్వారా ఉప్పు నీటి రొయ్యల పెంపకం అనేటటువంటిది మొదలైంది। అయితే 1990స్ నుంచి మన దేశంలో రొయ్యల పెంపకం అనేటటువంటిది పెరుగుతూ వచ్చింది। ప్రస్తుతం మన దేశంలో 631 గుర్తింపు పొందిన రొయ్యల శుద్ధి కేంద్రాలు అనేవి ఉన్నాయి। అంతేకాకుండా ప్రపంచ రొయ్యల సాగు అనేది 2020-22లోకి వచ్చేసరికి 6-7% వార్షిక వృద్ధి రేటును సాధించింది। అయితే ప్రపంచంలో మొత్తం రొయ్యల సాగులో 75% ఒక్క ఆసియా నుంచే వస్తుంది। అయితే 2021లో ఇండియాలో సాగు ద్వారా 8.52 లక్షల టన్నుల రొయ్యలు అనేవి ఉత్పత్తి అయ్యాయి। అయితే ఏంటి, ఇలాగా గ్రామీణ భారతదేశానికి ఎంతగానో ఉపయోగపడేటటువంటి ఈ రొయ్యల రంగం అన్నటువంటిది ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇందులో। ఆ సమస్యలు ఏంటి, ప్రస్తుతం 1 హెక్టార్ భూమిలో రొయ్యల్ని సాగు చేయాలి అంటే ఆ చెరువు యొక్క తయారీ, అద్దె, ఆహార ఖర్చులు, కార్మికులకు ఇవ్వాల్సినటువంటి వేతనాలు, విద్యుత్ ఛార్జీలు, పెట్టుబడుల మీద వడ్డీలు అలా మొత్తం కలుపుకుంటే 1 ఎకరాకి దాదాపు 17 లక్షల రూపాయలకు పైగా ఖర్చు వస్తుంది। కానీ రైతుకు మాత్రం 70,000కు పైగా నష్టం అనేది వస్తుంది। అంటే ఏంటి, దిగుబడి అనేటటువంటి తక్కువ ఉంది, పెట్టాల్సినటువంటి పెట్టుబడులు మాత్రం ఎక్కువగా ఉన్నాయి। అంటే తక్కువ దిగుబడి, చెరువుల్లో నాణ్యత లేనటువంటి నీటిని వినియోగించటం, ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు, మన అవసరాలకు తగినట్టుగా యాంత్రీకరణ చేసుకోలేకపోవటం, ఆధునిక సాంకేతికతను వినియోగించుకోలేకపోవటం, ఇవన్నీ కూడా రొయ్యల రైతులకి సమస్యలుగా ఉన్నాయి। ఇక రొయ్యల శుద్ధి పరిశ్రమలకు కూడా సమస్యలు అనేవి ఉన్నాయి। 1, మూలధన వ్యయం అనేది ఎక్కువగా ఉండటం, నిర్వహణ ఖర్చులనేవి ఉండటం, కర్మాగార ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోవటం, నైపుణ్యం ఉన్నటువంటి కార్మికులు లేకపోవటం, ముడి సరుకు నాణ్యతలో అస్థిరత అనేది ఉండటం, ఇవన్నీ కూడా రొయ్యల శుద్ధి పరిశ్రమకి ఇబ్బందులుగా ఉన్నాయి। మనం ఒక రొయ్యలకనే కాదండి, ఆక్వాకల్చర్కి మొత్తానికి, ఆక్వా రంగానికి మొత్తానికి ఇవే సమస్యల్ని చెప్పచ్చు। అయితే దీనికేం చేయాలి, ఆక్వా రంగం దీర్ఘకాలంలో మనుగడ సాగించాలి అంటే ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇవ్వాలి, అలాగే రొయ్య పిల్లలు వాటికి అందించే ఆహారం దిగుమతి మీద పన్నుల్ని తగ్గించాలి, 5 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణంలో చేపట్టిన రొయ్యల సాగుకి యూనిట్ విద్యుత్ మీద రాయితీ ధరని ఇవ్వాలి, 5 ఎకరాల కన్నా ఎక్కువ విస్తీర్ణం ఉంటే ఆ యూనిట్కి సంబంధించి ఇదిగో ఇంత వసూలు చేయండి అన్నట్టుగా కోరుతూ ఉన్నారు। అంతేకాకుండా ఇక్కడ ఈక్వడార్ని ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నారు। ఏంటి ఈక్వడార్,
ఈక్వెడార్ అన్నటువంటి దేశంలో రైతులకు అక్కడ నాణ్యమైన విత్తనాల్ని నాణ్యమైన మేత అందించేలాగా అక్కడ పాలకులు శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. అలాగా మనకు కూడా ఇక్కడ తీసుకోవాలి. రొయ్యలకు తెగుళ్ళు అనేవి సోకకుండా ప్రాంతాల వారీగా జన్యుపరమైనటువంటి మెరుగుదల కోసం పరిశోధనల్ని ఇక్కడ ప్రోత్సహించాలి. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కూడా మనీని కేటాయించాలి అన్నట్టుగా చెప్పచ్చు. అలాగే రొయ్యల ఉత్పత్తికి సంబంధించిన అన్ని కార్యకలాపాలు అందులోనూ ముఖ్యంగా యాంటీబయాటిక్స్ లాంటి వాడకం మీద రైతులకు అవగాహన కల్పించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆక్వా రైతులు నష్టపోతే అప్పుడు పంట బీమాని వాళ్ళకి ప్రవేశపెట్టాలి. అలాగే ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యేటటువంటి రొయ్యల్ని వాటి దగ్గరలోనే శుద్ధి కేంద్రాలకి వాటికి కేటాయించేలాగా చూడాలి. అలాగే ఆక్వా రైతుకి శుద్ధి కేంద్రానికి బ్యాంకుకి మధ్య త్రైపాక్షిక ఒప్పందాన్ని తీసుకొచ్చి దాని ద్వారా ఈ ఆక్వా రైతులకి నిర్వహణ మూలధనం అందేలాగా చూడాలి. దానివల్ల రైతులు ఇబ్బంది లేకుండా వాళ్ళకి రుణం అనేది లభిస్తుంది. కాబట్టి వాళ్ళు అవాంతరాలు అనేవి లేకుండా ఈ రొయ్యల సాగును చేయగలరు. అలాగే ఈ రంగంలో యాంత్రీకరణ ఆధునిక సాంకేతికత మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అంటే మన ప్రాంతాలకు అనుగుణంగా వాటిని అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తే గనక రైతుల యొక్క ఉత్పత్తి వ్యయమనేటటువంటిది తగ్గుతుంది. దాంతో అటు కస్టమర్స్కి మేలు జరుగుతుంది, ఇటు రొయ్యల రైతులకి కూడా మేలు జరుగుతుంది అనేసి మనం కన్క్లూడ్ చేయొచ్చు. ఇది ఆక్వా రంగానికి సంబంధించి కూడా మనం ఇవే సమస్యల్ని చెప్తాము. ఏం చేయాలి వే ఫార్వర్డ్ అన్నప్పుడు కూడా వీటినే చెప్తాము. ఇక్కడ క్వశ్చన్ చూడండి. మెరైన్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఆక్వాకల్చర్ ఉత్పత్తుల కోసం ఏ సర్టిఫికేషన్ పథకాన్ని అభివృద్ధి చేసింది? అంటే ఏ సర్టిఫికేషన్ పథకాన్ని? షఫారి అనేటటువంటి సర్టిఫికేషన్ పథకాన్ని తీసుకురావటం జరిగింది. ఎంపీఈడిఏ అన్నటువంటిది, మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. చూడండి ఇక్కడ షఫారి అన్నటువంటిది, ఈ షఫారి అన్నటువంటిది యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ యొక్క టెక్నికల్ గైడ్లైన్స్ ఏవైతే ఆక్వాకల్చర్ సర్టిఫికేషన్కి సంబంధించి ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ఈ షఫారి అనేటటువంటి సర్టిఫికేషన్ స్కీమ్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఏంటి, ఈ షిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్షన్కి సంబంధించి యాంటీబయాటిక్ ఫ్రీగా ఉండేలాగా క్వాలిటీగా వీటిని ప్రొడ్యూస్ చేసేలాగా చూస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భూతాపం లేదా గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు భూ ఉష్ణోగ్రత అనేది పెరుగుతోంది. దానికి కారణం ఇటు పారిశ్రామిక కార్యకలాపాలు కావచ్చు, కర్బన ఉద్గారాలు కావచ్చు, అటవీ ప్రాంతం తగ్గిపోవటం కావచ్చు, ఇవన్నీ కారణాలుగా చెప్పచ్చు. అలాగే పారిశ్రామిక విప్లవానికన్నా ముందు కన్నా ఇప్పుడు భూమి యొక్క ఉష్ణోగ్రత 1.2 డిగ్రీలు పెరిగింది. అయితే ఈ తేడాకే ఇప్పుడు భూగోళం అంతా కూడా ప్రకృతి వైపరీత్యాలు అనేవి సంభవిస్తూ ఉన్నాయి. ధ్రువాల్లో, హిమాలయాల్లో, ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో మంచు అనేది కరిగిపోతోంది, ఎడారులు అనేవి విస్తరిస్తూ ఉన్నాయి, అలాగే ఎండలు పెరుగుతూ ఉన్నాయి, ఇటుపక్క కుండపోత వర్షాలు వస్తూ ఉన్నాయి, అలాగే అర్బన్ ఫ్లడ్స్ అనేవి ఇప్పుడు కామన్ అయిపోయాయి, ఆర్థిక నష్టాలు అనేటటువంటివి పెరుగుతూ ఉన్నాయి, వలసలు అనేవి పెరుగుతూ ఉన్నాయి, ఆహార ఇంధన కొరత అనేటటువంటిది ఏర్పడుతోంది. ఇన్ని ప్రభావాలు ఈ కొంత గ్లోబల్ వార్మింగ్తోనే వస్తే ఇది మరింత విస్తృతమైతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే 2015లో మనకి ప్యారిస్ క్లైమేట్ ఒప్పందం అన్నటువంటిది వచ్చింది, అవునా? 2015లో ఈ ప్యారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం ఏంటి, భూ ఉష్ణోగ్రత పెరుగుదలని 2 డిగ్రీల సెల్సియస్ లోపే కట్టడి చేయాలి అనేసి. అయితే దాన్ని ఈ పెరుగుదలకి 1.5 డిగ్రీలకే దీన్ని వీలైతే పరిమితం చేయాలి అని కూడా పెట్టుకున్నాము. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిని చూస్తే ఇది ఇలానే కొనసాగితే 2100వ సంవత్సరం నాటికి భూమి ఉష్ణోగ్రత అనేటటువంటిది 2.7 డిగ్రీల మేర పెరుగుతుంది అన్నట్టుగా అంచనా. అయితే ఈ పెరుగుదలని గనక మనం 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్కి గనక పరిమితం చేయాలి అంటే అప్పుడు కర్బన ఉద్గారాలు అనేవి తగ్గాలి. 2030 నాటి కర్బన ఉద్గారాలు సగం తగ్గితే 2050 కల్లా కర్బన ఉద్గారాలు 0 ఎమిషన్ స్థాయికి అంటే తటస్థత స్థాయికి గనక చేరుకుంటే అప్పుడు మనం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి 1.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల్ని మనం చేరుకోగలము. కానీ అది వీలవుతుందా? ఒక్క మన భారతదేశమే 2070వ సంవత్సరం నాటికి మేము నెట్ జీరో ఎమిషన్కి చేరుకుంటాము అనేసి లక్ష్యంగా పెట్టుకుంది. అలాంటప్పుడు మిగిలినటువంటి దేశాలన్నీ 2050 నాటికల్లా నెట్ జీరోకి రావాలి అంటే ఎలా కుదురుతుంది? మనము 2019వ సంవత్సరంలో చూస్తే వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ అన్నటువంటిది 48%, మీథేన్ వచ్చేసరికి 160% పెరిగాయి ఇంతకు ముందుతో పోలిస్తే.
అయితే ఈ కార్బన్ డయాక్సైడ్ పెరుగుదలతో వేడి అనేది పెరుగుతుంది, అనావృష్టి అనేటటువంటిది ఏర్పడుతుంది. దాంతో వ్యవసాయ ఉత్పాదకత మీద ప్రభావం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న, గోధుమ, సోయాబీన్ లాంటి దిగుబడులు అనేటటువంటివి తగ్గిపోతాయి. అలాగే ఈ భూతాపంతో సముద్రాలనేవి వేడెక్కటంతో మనకి మత్స్య సంపద అనేటటువంటిది తగ్గిపోతుంది. దానికి ఎగ్జాంపుల్గా ప్రపంచమంతా ఇదిగో 18 కోట్ల మంది ఆకలికి గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది అన్నట్టుగా చెప్పచ్చు. అలాగే నీటి ప్రవాహాలు అనేటటువంటివి తగ్గిపోతాయి, దాంతో కోట్లాది మంది యొక్క జీవనాధారం అనేటటువంటిది దెబ్బతింటుంది. తాగునీటికి సాగునీటికి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఇటు సముద్రాల్లో చూసుకుంటే సముద్ర మట్టాలు అనేవి పెరిగిపోతాయి, దానివల్ల చిన్న చిన్న దీవులు అనేటటువంటివి కనుమరుగవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీషెల్స్ కావచ్చు, ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాము. ఇంకా పంటల దిగుబడి అనేది తగ్గిపోతుంది, దానివల్ల ఆకలితో పాటుగా పోషకాహార లోపం అనేది పెరిగిపోతుంది. భూతాపం పెరిగే కొద్దీ జీవజాతులు అనేవి అంతరించిపోతాయి. ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల వడదెబ్బ, శ్వాసకోశ వ్యాధులు, హృదయ రోగాలు, మానసిక సమస్యలు లాంటివి పెరుగుతాయి. అలాగే వాతావరణ మార్పుల వల్ల మరణాలు అనేటటువంటివి సంభవిస్తాయి అనేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. అందులోనూ వృద్ధులు, చిన్నారుల్లో ఈ మరణాలు ఎక్కువగా ఉంటాయి అన్నట్టుగా చెప్పింది. సో గ్లోబల్ వార్మింగ్ యొక్క ఇంపాక్ట్స్ ఏంటి అన్నప్పుడు మనం వీటన్నింటినీ రాయొచ్చా? అయితే ఈ సవాళ్ళని అధిగమించటం కోసం, వాతావరణ మార్పుల కారణంగా ప్రజలకి వస్తున్నటువంటి వ్యాధుల్ని నియంత్రించటం కోసం వైద్య విద్యార్థులందరికీ శిక్షణ ఇప్పించాలి అన్నట్టుగా జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం లేదా NCDC అన్నటువంటిది నిర్ణయించింది. దీనికి సంబంధించి జాతీయ వైద్య, దంత వైద్య మండళ్ళు, ఆయుష్, నర్సింగ్ కౌన్సిళ్లతో మీటింగ్స్ అనేవి జరిపింది. అయితే మనకి 2019లో నెలకొల్పినటువంటి విద్యుత్ కేంద్రాల్లో 75% సౌర పవన విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతోంది. అయితే 2050 సంవత్సరానికల్లా బొగ్గుని పూర్తిగా పక్కన పెట్టి మనం పునరుత్పాదక ఇంధన వనరులకు వస్తేనే కార్బన తటస్థత లక్ష్యాన్ని మనం అందుకోగలము. దీనికోసం విద్యుత్ వాహనాల వినియోగం లాంటివి పెంచాలి, కొత్త కొత్త సాంకేతికతల్ని తీసుకురావాలి. విద్యుత్ వాహనాలతో పాటుగా నౌకలు, విమానాల్లో కూడా పునరుత్పాదక ఇంధనాలను వినియోగించాలి. దానికి అనుగుణంగా ప్రభుత్వం విధానాలను రూపొందించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. రూపొందిస్తే సరిపోదు, వాటిని పటిష్టంగా అమలు చేయాలి కూడా. అలాగే వ్యర్థాలని నిర్మూలించేందుకు ఆధునిక పద్ధతుల్ని అనుసరించాల్సిన అవసరం అనేది ఉంది. మనకి 2021 నవంబర్లో వాతావరణంలో మీథేన్ యొక్క క్వాంటిటీని తగ్గించాలి అన్నట్టుగా ప్రపంచ దేశాలు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని అమలు చేయాలి. అలాగే ఈ వాతావరణ మార్పుల్ని అధిగమించడానికి ప్రస్తుతం డెవలపింగ్ కంట్రీస్కి డెవలప్డ్ కంట్రీస్ అనేవి ఆర్థిక సహాయం చేయాలి. దానికి సంబంధించి గతంలో అవి వాగ్దానం చేశాయి, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, గ్లోబల్ వార్మింగ్కి గల కారణాలని తెలపండి అంటే ఇదిగో కారణాలు అనేసి మనం నార్మల్గా రాస్తాము. అలా రాయకుండా గ్లోబల్ వార్మింగ్కి గల కారణాల్లో మ్యాన్మేడ్ కాజెస్ అనేవి ఉన్నాయి, అలాగే న్యాచురల్ కాజెస్ కూడా ఉన్నాయి. మ్యాన్మేడ్ కాజెస్ అనేసి ఇలా పెట్టేసి ఒక డయాగ్రామ్ ఇలాగా, డిఫారెస్ట్రేషన్, అలాగే వెహికల్ యూజ్ అనేది ఎక్కువగా ఉండటం, క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల, అగ్రికల్చర్ వల్ల కూడా గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తుంది. ఎందుకని అగ్రికల్చర్ నుంచి మీథేన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అవునా? అగ్రికల్చరల్ ల్యాండ్స్ నుంచి, అలాగే ఓవర్ పాపులేషన్ వల్ల కావచ్చు. వీటన్నింటి వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. మరి న్యాచురల్ కాజెస్ ఏంటి? వాల్కనోస్, అగ్ని పర్వతాల వల్ల, వాటర్ వేపర్, నీటి ఆవిరి వల్ల, పర్మాఫ్రాస్ట్ అనేది మెల్ట్ అవ్వటం వల్ల, అలాగే ఫారెస్ట్ ఫైర్స్ వల్ల, వీటన్నింటి వల్ల కూడా గ్లోబల్ వార్మింగ్ అనేది సంభవిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా ఇండియా, ఫ్రాన్స్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ 3 దేశాలు కలిసి అణుశక్తి, పర్యావరణం, రక్షణ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలి అన్నట్టుగా ఒక త్రైపాక్షిక సహకార కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి. దానికి సంబంధించి అది కూడా ప్రధానంగా హరిత ఇంధన రంగంలో కొత్త కొత్త ప్రాజెక్టుల్ని రూపకల్పన చేయాలి, వాటి అమలు చేయాలి, అలాగే పర్యావరణంలో వస్తున్నటువంటి ప్రతికూల మార్పుల మీద ఉమ్మడిగా పోరాటం చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ త్రైపాక్షిక సహకార కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం వల్ల మన భారతదేశానికి ఉండేటటువంటి ఆ ప్రయోజనాలు ఏంటి అనేసి మనకి తెలియాలి. ప్రస్తుతం భారతదేశం G20 అధ్యక్ష పదవిని స్వీకరించింది. అయితే ఈ సంవత్సరం COP28 అన్నటువంటిది. COP28 ఎక్కడ జరగబోతోంది? COP28 సదస్సుకి UAE అన్నటువంటిది ఆతిథ్యం ఇవ్వబోతోంది. దాంతో ఇప్పుడు ఈ కూటమి అన్నటువంటిది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అయితే ఆహార భద్రత మీద కూడా ఇండియా ఫ్రాన్స్ యుఏఈ ఈ మూడు కూడా దృష్టి సారించే అవకాశాలు అనేవి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రధానంగా ఇటు గల్ఫ్ పశ్చిమ హిందూ మహాసముద్ర భౌగోళిక రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చెప్పచ్చు. అయితే ఏంటి, ఇప్పుడు పశ్చిమ హిందూ మహాసముద్రంలో ప్యారిస్ సైనిక ప్రాబల్యం అనేటటువంటిది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జిబౌటీలో మిలిటరీ బేస్ కానివ్వండి, అబుదాబీలో నౌకా స్థావరం కానివ్వండి, వీటికి ఫ్రాన్స్కి ఉన్నాయి. అలాగే బాబెల్ మ్యాండబ్ చెక్ పాయింట్, హార్మోజ్ జలసంధి, ఇక్కడ కూడా ఫ్రాన్స్ బలగాల ఉనికి అనేటటువంటిది ఉంది. సో ఇవన్నీ కూడా మన భారతదేశానికి లాభదాయకమవుతాయి. అలాగే ఇంకొక వైపు యుఏఈకి ప్రాంతీయంగా ఆ ప్రాంతంలో మంచి పట్టు అనేటటువంటిది ఉంది. యెమెన్ తీరం వెంబడి కార్యకలాపాలని ఈ యుఏఈ అన్నటువంటిది నియంత్రించగలదు. బాబెల్ మండప్ జలసంధి దగ్గర పెరం దీవుల మీద, అలాగే అక్కడ వ్యూహాత్మక ప్రాంతంలోని సొకోత్రా దీవులపైన కూడా యుఏఈ పెత్తనం అనేటటువంటిది ఉంది. అది కూడా మన భారతదేశానికి కలిసి వస్తుంది. అలాగే తూర్పు ఆఫ్రికాలో ఇప్పటికే చైనా ప్రాబల్యం అనేది పెరుగుతూ ఉంది. కాబట్టి దానికి కౌంటర్గా కీలకమైనటువంటి మొజాంబిక్, కెన్యా, మడగాస్కర్, షీషెల్స్ ఇలాంటి దేశాలతో ఈ ఇండియా, ఫ్రాన్స్, యుఏఈ ఇవి సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అలాగే మనకి రెడ్ సీ దగ్గర చాలా ఓడరేవుల్ని అభివృద్ధి చేయటం మీద యుఏఈ అన్నటువంటి దృష్టి సారించింది. అయితే ఇప్పుడు ఢిల్లీ, ఫ్రాన్స్ల నైపుణ్యాలు గనక దీనికి తోడైతే అక్కడ ప్రాజెక్టులు అనేవి వేగంగా పూర్తవుతాయి. ఈ కూటమి ఏర్పాటు ఇటు పాకిస్తాన్ని, ఇటు చైనాని కౌంటర్ చేయగలదు. ఇప్పటికే భారతదేశము, యుఏఈ ఇవి రెండూ కలిసి I2U2లో కూడా భాగస్వాములుగా ఉన్నాయి. మళ్ళీ అది ఇప్పుడు భారతదేశంతో జతకట్టి కొత్త వేదికని ఏర్పరిచింది. దాంతో ఇప్పుడు ఇటు పాకిస్తాన్తో ఈ యుఏఈ యొక్క సంబంధాలు బలహీనపడుతూ వస్తున్నాయని చెప్పడానికి దీనికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. అయితే ఈ త్రైపాక్షిక సహకారంతో మనం వ్యూహాత్మకంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది అనేసి ఈ ఆర్టికల్ క్వశ్చన్ చూడండి. భారతదేశం, ఫ్రాన్స్, యుఏఈ త్రైపాక్షిక సహకార కార్యక్రమం గురించి తెలపండి అంటే, నార్మల్గా అయితే ఇది వేటి మీద తీసుకురావటం జరిగింది, అణుశక్తికి సంబంధించి, అలాగే పర్యావరణానికి సంబంధించి, అలాగే రక్షణకి సంబంధించి ఈ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ త్రైపాక్షిక సహకార కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా ప్రధాని నేతృత్వంలో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు ఏంటి అన్నటువంటిది ఒకసారి చూడాలి. ఇక్కడ చూడండి ఏం చెప్తూ ఉన్నారు. చైనాతో సరిహద్దు వివాదాలు అనేవి మనకి ఉన్నాయి కదా, కాబట్టి వాస్తవాధీన రేఖ వెంబడి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంట భద్రతా బలగాల మోహరింపును పెంపొందించబోతున్నారు. దానికోసం ITBPకి కొత్తగా 7 బెటాలియన్లను ఏర్పాటు చేయబోతున్నారు. అంటే దాని ద్వారా మొత్తం 9,400 మంది సిబ్బందిని అదనంగా సమకూర్చుకోబోతున్నారు. అలాగే లద్దాఖ్లో 4.1 కిలోమీటర్ల పొడవైనటువంటి షింకున్ లా సొరంగ మార్గం నిర్మాణానికి 1,681 కోట్ల కేటాయింపుకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఇప్పటి వరకు సహకార సంఘాలు లేనటువంటి పంచాయతీల పరిధిలో ప్యాక్స్ అంటే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, అలాగే డైరీ సహకార సంఘాలు నెలకొల్పాలి అన్నట్టుగా కేంద్రం నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు వివిధ కారణాల వల్ల సరిగ్గా నడవనటువంటి సహకార సంఘాలని మూసేసి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయబోతున్నారు. వచ్చే 5 ఏళ్లలో 2 లక్షల సహకార సంఘాలకు కావాల్సినటువంటి ప్రణాళికని ఇక్కడ చూడండి, నాబార్డ్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, అలాగే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ఇవన్నీ కలిసి తయారు చేస్తాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్యాక్స్ అంటే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలని లాభదాయకంగా మార్చడానికి సహకార శాఖ అన్నటువంటి దీన్ని రూపొందించింది. దీని ప్రకారం సహకార సంఘాలు 25 రకాల వ్యాపార కార్యకలాపాలు చేపట్టేందుకు వీలు కలుగుతుంది. అయితే ఈ ప్యాక్స్కి సంబంధించి ఇంకొకటి చూడండి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 98,000 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉంటే అందులో 13 కోట్ల మంది, 199,000 ప్రాథమిక పాడి సహకార సంఘాల్లో 1.5 కోట్ల మంది, 25,297 మత్స్య సహకార సంఘాల్లో 38 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. అయితే ఇప్పటికీ 1.6 లక్షల పంచాయతీల్లో ప్యాక్స్, 2 లక్షల పంచాయతీల్లో పాడి సహకార సంఘాలు లేవు. ఆ ప్లేస్లో ఇప్పుడు కొత్త సంఘాలని ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే ఇక్కడ చూడండి, ఈ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ దళానికి మంజూరయ్యే ఈ 7 కొత్త బెటాలియన్లలో 9,400 మంది సిబ్బందిని చేర్చుకుంటారు అన్నట్టుగా చెప్పాం. అయితే ఈ సిబ్బందిని అరుణాచల్ ప్రదేశ్లోని కీలకమైనటువంటి సరిహద్దు ప్రాంతాల్లో వీళ్ళని అదనంగా మోహరించడం జరుగుతుంది.
చైనాతో ఉన్నటువంటి సరిహద్దుల్లో కొత్తగా 47 తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. 12 ట్రూప్ బేస్లను కూడా నెలకొల్పబోతూ ఉన్నారు. ప్రస్తుతం ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులో 90,000 మంది సిబ్బంది ఉన్నారు. అయితే మన దేశ ఉత్తర సరిహద్దుల్లో గ్రామాల యొక్క అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అన్నటువంటి పథకాన్ని అమలు చేయబోతోంది. వచ్చే 4 ఏళ్లకు గాను దీనికోసం 4,800 కోట్లు కేటాయించింది. సో మన యొక్క రక్షణకి సంబంధించి ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు, ఇదిగో సరిహద్దుల వెంబడి రక్షణ కోసం ఐటీబీపీ విభాగంలో కొత్తగా 7 బెటాలియన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 9,400 మంది సిబ్బందిని నియమించడానికి అంగీకరించింది. అలాగే ఆ బార్డర్లో ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధి కోసం వైబ్రెంట్ విలేజెస్ అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. దీనికోసం రాబోయే 4 ఏళ్లకు గాను 4,800 కోట్లను కేటాయించింది అన్నట్టుగా వాల్యూ అడిషన్ పాయింట్గా మనం రాసుకోవచ్చు. అంటే ఈ వాల్యూ అడిషన్ పాయింట్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ నోట్స్లో నోట్ చేసుకుంటూ ఉండండి. దాన్ని సడన్గా మనకు అన్నీ గుర్తురావు కదా, సో మనం ఒకసారి నోట్స్ని రివైజ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఆ పాయింట్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. వచ్చే 5 ఏళ్లలో 63,000 ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ ప్యాక్స్ అంటాము, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు అనేసి, వీటి డిజిటలైజేషన్ కోసం 8,000,000,000 రూపాయలని కేంద్ర బడ్జెట్ 2023 ప్రకటించింది. అంటే 8,000,000,000 రూపాయలని అంటే 2,516,00,000 రూపాయలని దీనికోసం కేటాయించటం జరిగింది. 2,516,00,000 రూపాయలని. దీని ద్వారా ఏంటి, ఇదిగో ఈ రంగానికి సంబంధించి ట్రాన్స్పరెన్సీని తీసుకురావాలి, అకౌంటబిలిటీని తీసుకురావాలి, అలాగే ఈ బిజినెస్కి సంబంధించి డైవర్సిఫై చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది ఏంటి, వేరియస్ సర్వీసెస్ని ఈ ప్యాక్స్ అనేది అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కానివ్వండి, క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కానివ్వండి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అలాగే ఫర్టిలైజర్స్, సీడ్స్ లాంటి ఇన్పుట్స్ని అందించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏకోపాధ్యాయ పాఠశాలలకి సంబంధించి. అంటే ఏంటి, ఒక స్కూల్లో ఒకే టీచర్ ఉంటారు, క్లాసెస్ చాలా ఉంటాయి, పిల్లలు చాలామంది ఉంటారు, కానీ ఉపాధ్యాయులకు వచ్చేసరికి ఒక్కరే ఉంటారు. అలా ఉన్నటువంటి పాఠశాలల్ని ఏకోపాధ్యాయ పాఠశాలలు అనేసి పిలుస్తాం. అయితే అత్యధిక సింగిల్ టీచర్ స్కూళ్ళలోకి వచ్చేసరికి మొత్తం అన్ని రాష్ట్రాల్లోకి వచ్చేసరికి తెలంగాణ అన్నటువంటిది 7వ స్థానంలో ఉంది. 2021-22కు సంబంధించి 1.17 లక్షల పాఠశాలలు ఇలా ఏకోపాధ్యాయ పాఠశాలలే ఉన్నాయి. ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు 11 లక్షలుంటే అందులో 117,000 పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడే చదువు చెప్తూ ఉన్నారు. అంటే 10% పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడే ఉన్నాడు అనేసి చెప్పచ్చు. అయితే అది తెలంగాణలోకి వచ్చేసరికి 20% ఉంది. అంటే జాతీయ సగటుతో పోల్చుకుంటే రెట్టింపుగా ఉంది. అయితే అత్యధిక ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ 8వ స్థానంలో ఉందని చెప్పాము, 7వ స్థానంలో ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 2వ స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకోవాలి, సింగిల్ టీచర్స్ ఎక్కువ మంది ఉండేటటువంటి వాటిలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంటే తెలంగాణ 7వ స్థానంలో ఉంది. ఇక చూడండి, మొదటి స్థానంలో ఏ రాష్ట్రం ఉంది, మధ్యప్రదేశ్. 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 3వ స్థానంలో రాజస్థాన్, 4వ స్థానంలో ఉత్తరప్రదేశ్, 5వ స్థానంలో కర్ణాటక, 6వ స్థానంలో జార్ఖండ్, 7వ స్థానంలో తెలంగాణ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2వ స్థానం మరియు 7వ స్థానంలో ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. విద్యామంత్రిత్వ శాఖ ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 2010-11లో 43గా ఉన్న విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి 2020-21 నాటికి ఎంత శాతానికి తగ్గింది, అంటే 26.3% తగ్గిపోయింది. ఇది విద్యాశాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే చూస్తే. చూడండి, పీపుల్ టీచర్ రేషియో అన్నటువంటిది 2010-11లో 43గా ఉంటే 2020-21లో 26కు చేరింది. అలాగే మనకి పీపుల్ టీచర్ రేషియోకి సంబంధించి అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో, ఇది ప్రైమరీ స్కూల్స్కి, ప్రాథమిక పాఠశాలలకి సంబంధించి. అదే అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి సంబంధించి అయితే 2010-11లో 33గా ఉంటే 2020-21కి వచ్చేసరికి అది 18.9% పడిపోయింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలకి సంబంధించి. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు, చిరుధాన్యాల్లో చాలా పోషకాలు అనేవి ఉంటాయి. అందుకే 2023వ సంవత్సరాన్ని, అంటే ప్రస్తుతం ఈ సంవత్సరాన్ని, అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించారు, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అనేసి. సో ఈ ఇయర్ ఈ క్వశ్చన్ అడగటానికి ప్రాబబిలిటీ అయితే ఉందండి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా 2023ని గుర్తించారు. ఈ కంటెక్స్ట్లో చిరుధాన్యాల యొక్క ప్రాధాన్యతను గురించి తెలపండి అన్నట్టుగా అడగచ్చు.
అలా అడిగినప్పుడు ఏంటి, ఇదిగో ఈ సంవత్సరాన్ని 2023ని ఇలా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించారు, మిల్లెట్స్ వల్ల ఈ లాభాలు ఉన్నాయి, అయితే మిల్లెట్స్ని పండించడానికి సంబంధించి మనకి కొన్ని కన్స్ట్రెయిన్స్ అనేవి ఉన్నాయి, దానికి ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకుంది, ఇంకా ఏం తీసుకోవచ్చు అనేసి మనం కన్క్లూడ్ చేయాలి. అయితే అందులో మనము వాల్యూ అడిషన్గా ఏం రాయొచ్చు, ఇక్కడ చూడండి, చిరుధాన్యాల దిగుబడులకు సంబంధించి దేశంలో రాజస్థాన్ రాష్ట్రం అన్నటువంటిది తొలి స్థానంలో ఉంది. రాజస్థాన్లో 4290 మెట్రిక్ టన్నుల తృణధాన్యాల దిగుబడి అనేది వస్తోంది. ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. దాని తర్వాత స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హర్యానా, కర్ణాటక ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఏంటి, దేశవ్యాప్తంగా సగటున ఇప్పుడు 15921 మెట్రిక్ టన్నుల తృణధాన్యాల దిగుబడి అనేది వస్తోంది అన్నట్టుగా కేంద్రం చెప్తోంది. సో మనం దీన్ని రాయొచ్చా, ఈ చిరుధాన్యాలకి లేదా తృణధాన్యాలకి సంబంధించి చూస్తే ప్రస్తుతం దేశవ్యాప్తంగా సగటున 15900 మెట్రిక్ టన్నుల తృణధాన్యాల దిగుబడి అనేది వస్తోంది అన్నట్టుగా కేంద్రం చెప్తోంది. దీనికి సంబంధించి ఇదిగో కేంద్రం దీన్ని పెంచడానికి ఇంకొన్ని చర్యలు తీసుకుంది అన్నట్టుగా ఒక వాల్యూ అడిషన్ పాయింట్ని అక్కడ రాయొచ్చు. అలాగే ఈ తృణధాన్యాలని పెంపొందించడంలో భాగంగా ఇదిగో రాజస్థాన్ అన్నటువంటిది దేశంలో చిరుధాన్యాల దిగుబడిలో మొదటి స్థానంలో ఉంది, 2వ స్థానంలో మహారాష్ట్ర ఉంది, 3వ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది అనేసి రాయొచ్చా. సో ఇది వాల్యూ అడిషన్గా మనం పెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఏంటి, మనకి 2017-18లోకి వచ్చేసరికి తెలంగాణలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 83.67 మెట్రిక్ టన్నుల దిగుబడి అనేది వచ్చింది. అది 2021-22 నాటికి 108.13 మెట్రిక్ టన్నులకు చేరింది అన్నట్టుగా రాయొచ్చు. అలాగే ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ చూస్తే 2017-18లో 453.67 మెట్రిక్ టన్నుల దిగుబడులు వస్తే అది 2021-22 నాటికి 340కి పడిపోయింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అలాగే ఇక్కడ చూడండి తెలంగాణకి సంబంధించి చూస్తే 83.67 మెట్రిక్ టన్నులు 2017-18లో ఉంటే అది 2021-22కి వచ్చేసరికి 108.13 మెట్రిక్ టన్నులకు చేరింది. దీన్ని కూడా మనం స్టేట్కి సంబంధించి వాల్యూ అడిషన్గా మనం చేర్చుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, చిరుధాన్యాల దిగుబడుల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఏ రాష్ట్రం ఉంది అంటే ఏ రాష్ట్రం ఉంది, రాజస్థాన్ ఉంది, 2వ స్థానంలో మహారాష్ట్ర అనేది ఉంది, 3వ స్థానంలో ఉత్తరప్రదేశ్ అనేది ఉంది అన్నట్టుగా రాస్తాం. అలాగే ఏపీకి సంబంధించి తెలంగాణకి సంబంధించి స్టాటిక్స్ గుర్తుపెట్టుకోవాలి, ఏ రాష్ట్రం వాళ్ళైతే ఆ రాష్ట్రానికి సంబంధించి. అలాగే మొత్తం ఎన్ని మెట్రిక్ టన్నులు దేశవ్యాప్తంగా సగటున దిగుబడి వస్తోంది, 15921 మెట్రిక్ టన్నులు తృణధాన్యాల దిగుబడి అనేది వస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మార్బర్గ్ వైరస్కి సంబంధించి. ఏంటి ఈ మార్బర్గ్ వైరస్, మార్బర్గ్ వైరస్ డిసీజ్ అనేసి చెప్తూ ఉన్నాం. దీనికి సంబంధించి తొలి కేసు అన్నటువంటిది ఆఫ్రికా ఖండంలోని ఈక్వటోరియల్ గినియాలో నమోదైంది అన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. దీని యొక్క లక్షణాలు ఏంటి అంటే ఇక్కడ చూడండి, విపరీతమైనటువంటి జ్వరం రావటం, తలనొప్పి అనేది ఉండటం, ఆయాసం, రక్తపు వాంతులు అనేవి రావటం, విరోచనాలు, కండరాల నొప్పులు ఇలాంటి లక్షణాలన్నీ కనపడతాయి. అయితే ఈ వ్యాధి తొలిసారిగా 1967లోనే నమోదైంది. అయితే ఇది ఎబోలాని పోలి ఉండేటటువంటి వ్యాధి, కానీ దీనికంటూ ఒక చికిత్స అనేది లేదు. ఇప్పటికే గినియాలో 9 మంది ఈ డిసీజ్ వల్ల చనిపోయారు. అసలు ఏంటి ఈ వ్యాధి అనేసి చూస్తే ఇక్కడ చూడండి, మార్బర్గ్ వైరస్ డిసీజ్ లేదా MVD అన్నటువంటిది రక్తస్రావంతో కూడినటువంటి జ్వరానికి దారితీస్తుంది. దాంతో 88% ఇక్కడ మృత్యువాత పడుతూ ఉన్నారు. అంటే మోర్టాలిటీ రేట్ ఎంతగా ఉంది, ఇందులో 88% ఉంది. మనకి 1967లో ఇటు జర్మనీ, సెర్బియా వీటిల్లో ఈ మార్బర్గ్ వైరస్ డిసీజ్ అనేటటువంటిది వచ్చింది. ఉగాండా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఆఫ్రికన్ గ్రీన్ మంకీస్ ద్వారా ఇది సోకింది అన్నట్టుగా తేల్చారు. అయితే ఇది గబ్బిలాల్ లాంటి వాటికి ఆవాసమైనటువంటి గుహలు, గనుల్లో చాలా కాలం వాటు గడిపితే ఈ వైరస్ అనేటటువంటిది సోకుతుంది. పైగా ఇది అంటువ్యాధి కూడా, అంటే ఒకరి నుంచి మరొకరికి ఇది వేగంగా సోకుతుంది. అయితే దీని యొక్క లక్షణాలు చెప్పాం కదా, తలనొప్పి, జ్వరం, ఆయాసం ఇలా వచ్చి తర్వాత కడుపు నొప్పి, విరోచనాలు లాంటివి వస్తుంది. వారం రోజులకి రక్తపు వాంతులు అనేవి మొదలవుతాయి.
దాని తర్వాత కేంద్ర నాడీ వ్యవస్థ అనేటటువంటిది మందగించి చనిపోయే అవకాశం అనేటటువంటిది 88% ఉంది. అయితే దీనికి ఇప్పటిదాకా మందు గాని వ్యాక్సిన్ గాని లేదు. వ్యాక్సిన్లను కనుక్కుంటూ ఉన్నాయి, ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్నాయి. అంటే దీనికి సరైన చికిత్స లేదు అనేసి చెప్పొచ్చు. అసలు తొలి దశలో ఈ మార్బర్గ్ వైరస్ డిసీజ్ని గుర్తించటం కూడా కష్టం. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మార్బర్గ్ వైరస్ డిసీజ్, ఈ మార్బర్గ్ వైరస్ డిసీజ్ గురించి తెలపండి అన్నప్పుడు మనకి అసలు ఈ డిసీజ్ ఏంటి, దీన్ని కలుగజేసేది ఏంటి, దీని యొక్క లక్షణాలు ఏంటి, దీనిని తొలిసారిగా ఎక్కడ కనుక్కున్నారు, ఇది అంటువ్యాధి అవునా కాదా, తర్వాత ఇంకేం తెలియాలి, దీని లక్షణాలు అయిపోయిన తర్వాత దీని యొక్క చికిత్స ఏంటి, దీన్ని డయాగ్నోజ్ ఎలా చేస్తారు, దీని యొక్క చికిత్స ఏంటి, దీనికి వ్యాక్సిన్స్ ఏమన్నా అందుబాటులో ఉన్నాయా లేవా, అలాగా ప్రతి డిసీజ్కి కూడా దీన్ని మనం ఒక ఇలా క్లాసిఫై చేసుకొని చదివితే మనకి ఈజీగా గుర్తుంటుందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జల్ జీవన్ మిషన్కి సంబంధించి. 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ FHTC అంటాము, ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ద్వారా మంచినీటిని అందించాలి, ప్రతి వ్యక్తికి కూడా 55 లీటర్ల తాగునీటిని అందించాలనే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ని తీసుకొచ్చింది. అయితే ఈ జల్ జీవన్ మిషన్ అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో ఉంది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన కుళాయి నీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో జల్ జీవన్ మిషన్ని ప్రారంభించింది, అంటే ఏ సంవత్సరంలో, 2019లో. 2019 ఆగస్టు 15వ తేదీన దీన్ని ప్రారంభించటం జరిగింది. దీని యొక్క ఎయిమ్ ఏంటి, ఇక్కడ చూడండి, దీని యొక్క ఎయిమ్ వచ్చేసరికి 55 లీటర్ల వాటిని ప్రతి పర్సన్కి, అంటే రూరల్ హౌస్ హోల్డ్కి చెందినటువంటి ప్రతి పర్సన్కి 2024 కల్లా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ FHTCs ద్వారా అందించాలి. దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అన్నటువంటిది. అలాగే దీనికి సంబంధించి ఈ విలేజ్ వాటర్ సప్లైని మేనేజ్ చేయటం, ఆపరేట్ చేయటం, మెయింటైన్ చేయటానికి సంబంధించి పానీ సమితీస్ అనేవి ఉంటాయి. అందులో 10 నుంచి 15 మంది మెంబర్స్ ఉంటారు. అట్లీస్ట్ 50% మెంబర్స్ వచ్చేసరికి ఉమెన్ ఉండాలి. అయితే మన దేశంలో ఈ హర్గర్ జల్ సర్టిఫైడ్ స్టేట్ ఏది అంటే ఫస్ట్ గోవా. అలాగే ఫస్ట్ యూటీ ఏది అంటే దాద్రా అండ్ నాగర్ హవేలీ, దామన్ అండ్ దయ్యు. ఇవి ఫస్ట్ హర్గర్ జల్ సర్టిఫైడ్ స్టేట్ మరియు యూటీ. దీని యొక్క ఫండింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ వేరు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ వేరు. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే 100% సెంటరే దానికి నిధులు ఇస్తుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే సెంటర్ ఇదిగో నేను ఇంత శాతం ఇస్తాను, స్టేట్ ఇదిగో నువ్వు ఇంత శాతం పెట్టుకో అన్నట్టుగా చెప్తుందన్నమాట. అయితే ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇందులో సెంటర్ హిమాలయన్ మరియు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అయితే 90:10%, అంటే 90% సెంటర్ ఇస్తుంది, 10% స్టేట్స్ పెట్టుకోవాలి. మిగిలినటువంటి స్టేట్స్కి అయితే 50:50, అంటే ఇదిగో నేను 50% నిధులను ఇస్తాను, నువ్వు ఇంకొక 50% పెట్టుకో అన్నట్లుగా. అయితే యూనియన్ టెరిటరీస్కి సంబంధించి 100% నిధుల్ని కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. దీంట్లో ఉన్నటువంటి మేజర్ కాంపోనెంట్స్ ఏంటి, ఒకటి బాటమ్ అప్ ప్లానింగ్ అన్నటువంటిది, రెండవది ఉమెన్ ఎంపవర్మెంట్, మూడు ఫ్యూచర్ జనరేషన్స్ని ఫోకస్ చేయటం, నాలుగు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కిల్ డెవలప్మెంట్, ఐదు గ్రే వాటర్ మేనేజ్మెంట్. గ్రే వాటర్ అంటే ఏంటి, మనకి ఇంట్లో వంటకి వీటికి వాడుతూ ఉంటారు కదా, దాని నుంచి వచ్చేటటువంటి వేస్ట్ ఏవైతే వాటర్ ఉంటాయో వాటిని గ్రే వాటర్ మేనేజ్మెంట్ అంటాము. గిన్నెలు కడుగుతూ ఉంటాము, దాని నుంచి ఈ వాటర్ ఏవైతే మనకి వస్తాయో వాటిని గ్రే వాటర్ అంటాము. ఆ గ్రే వాటర్ మేనేజ్మెంట్, సోర్స్ సస్టైనబిలిటీ, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి మేజర్ కాంపోనెంట్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కాంక్రీట్ పగుళ్లను కూడా నివారించేటటువంటి బ్యాక్టీరియా గురించి. దీన్నే బ్యాక్టీరియల్ కాంక్రీట్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఏంటి అసలు ఈ బ్యాక్టీరియల్ కాంక్రీట్ అన్నటువంటిది, నార్మల్గా సిమెంట్ కాంక్రీట్ మనకి తెలుసు, బ్యాక్టీరియల్ కాంక్రీట్ అంటే ఏంటి అంటే, నార్మల్గా సిమెంట్ కాంక్రీట్ని పట్టి ఉంచడానికి మనం ఇనుప కడ్డీలు లాంటి వాటిని వినియోగిస్తాము అవునా, కానీ అందులోకి నీరు లేదంటే తేమ చేరిందనుకోండి, ఆ కడ్డీలు తుప్పు పట్టడం, పగుళ్ళు అనేవి రావటం, పెచ్చులు ఊడిపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సముద్ర తీరంలో ఉండేటటువంటి ఇళ్లలో అయితే ఉప్పునీటి ఆవిరి వల్ల ఈ స్లాబ్స్లో పగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. దానికోసం గ్రౌంటింగ్ అనేసి, FRC ఫిల్లింగ్ అనేసి ఇలా చాలా విధానాలు ఉన్నా కూడా ఆ విధానాలు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి. దానికి చెక్ పెట్టడం కోసం ఇప్పుడు బ్యాక్టీరియల్ కాంక్రీట్ అనేటటువంటి విధానాన్ని JNTU అనంతపురం పరిశోధకులు తీసుకొచ్చారు. వాళ్ళ పరిశోధన విజయవంతమై ఇండియన్ పేటెంట్ కూడా వీళ్ళకి లభించింది. ఏంటి అసలు ఈ బ్యాక్టీరియల్ కాంక్రీట్ అంటే, వీళ్ళు ఈ పరిశోధనలో భాగంగా ఎయిరోఫిలియస్ ప్లెక్సెస్,
అలాగే స్టార్టోస్పైరికాస్ అనే మూడు రకాల బ్యాక్టీరియాల్ని ఉపయోగించారు. ఏంటి? ఏరోఫిలియస్, ప్లెక్సెస్ అలాగే స్టార్టోస్పైరికాస్ అనేటటువంటివి. విభిన్న ప్రాంతాల నుంచి మురికి నీటిని తీసుకుని అందులో మట్టిని కలిపారు. అందులోనే బ్యాక్టీరియాని కూడా అభివృద్ధి చేశారు. తక్కువ కాలంలోనే ఈ బ్యాక్టీరియా అనేటటువంటిది పెరుగుతూ వచ్చింది. అయితే ఈ బ్యాక్టీరియాలు కాంక్రీట్లో ఉండేటటువంటి సిఎస్హెచ్ అనేటటువంటి జెల్ని ఆహారంగా తీసుకుంటూ బతికేస్తాయి. ఒకవేళ ఆ కాంక్రీట్కి గనక వాటర్ లాంటివి దానికి తగిలినప్పుడు ఆ క్రాక్స్ అనేవి ఏర్పడతాయి కదా, అలా క్రాక్స్ ఏర్పడినప్పుడు ఈ బ్యాక్టీరియా కాల్షియం కార్బోనేట్ని అక్కడ విడుదల చేస్తుంది. ఆ కాల్షియం కార్బోనేట్ ఆ పగుళ్ళ లోపలికి వెళ్ళి పగుళ్ళను పూడిస్తాయి. అంటే కాంక్రీట్లో ఉన్నటువంటి సిఎస్హెచ్ జెల్ని తింటూ బ్యాక్టీరియా తన సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ పోతుంది. అయితే కాంక్రీట్లో ఉండేటటువంటి ఈ సిఎస్హెచ్ జెల్ పూర్తిగా వినియోగం కావటానికి చాలా ఏళ్ళు పడుతుంది. కాబట్టి బ్యాక్టీరియా దాంట్లో బతికేస్తుంది. ఇది మానవాళికి హానికరమో కాదు, కాల్షియం కార్బోనేట్ని ఇది ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఆ పగుళ్ళు కూడా ఆటోమేటిక్గా అవి పూడుకొని పోతాయి. అలా 6 ఏళ్ల పరిశోధన చేసి ఇప్పుడు వీళ్ళు దీనికి ఇండియన్ పేటెంట్ని లభించేలాగా చేసుకున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏ రకమైన కాంక్రీట్ని బ్యాక్టీరియల్ కాంక్రీట్ అనేసి పిలుస్తారు అంటే, ఇక్కడ బ్యాక్టీరియాని కాంక్రీట్లోకి ఇంట్రడ్యూస్ చేయటం జరుగుతుంది. అక్కడ సిఎస్హెచ్ జెల్ అన్నటువంటిది ఉంటుంది. సిఎస్హెచ్ జెల్ అన్నటువంటిది కాంక్రీట్లో ఉంటుంది. ఈ సిఎస్హెచ్ జెల్ని తింటూ బ్యాక్టీరియా అన్నటువంటిది బతుకుతుంది. ఆ యొక్క కాంక్రీట్లోకి ఏదైనా వాటర్ కనుక దాంతో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఆ బ్యాక్టీరియా ఆ వాటర్ అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది, కాల్షియం కార్బోనేట్ని అది బై ప్రోడక్ట్గా తీసుకొస్తుంది. దానివల్ల అక్కడ ఆ క్రాక్స్ అనేటటువంటివి హీల్ అవుతాయి. ఇలాంటి కాంక్రీట్ని ప్రిపేర్ చేసేటటువంటి బ్యాక్టీరియానే బ్యాక్టీరియల్ కాంక్రీట్ అనేసి పిలుస్తాము. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, రీసెంట్గా తుర్కీ మరియు సిరియాలో భూకంపం అనేది రావటం జరిగింది. అయితే తుర్కీలో భూకంపంలో 35,000 మందికి పైగా చనిపోయారు, 100,000 మందికి పైగా గాయపడ్డారు అన్నట్టుగా తుర్కీ దేశ అధ్యక్షుడైనటువంటి రిసెప్ తయ్యప్ ఎర్డగాన్ ఒక ప్రకటన చేయటం జరిగింది. మరొకవైపేమో రోజు రోజుకి చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తూ ఉంది. అయితే భూకంపం ఇలా సంభవించిన తర్వాత ఇప్పటికి 9 రోజులైనా కూడా ఇప్పటికీ శిథిలాల కింద నుంచి ప్రజలు కొంతమంది బతికిన వాళ్ళు ఉన్నారు, కొన్ని శవాల్ని బయటికి తీస్తూ ఉన్నారు. గత 100 ఏళ్లలో చూసుకుంటే ఇదే ఘోరమైనటువంటి భూకంపం అన్నట్టుగా చెప్తున్నారు. ఇంకొక వైపేమో న్యూజిలాండ్లో గాబ్రియల్ తుఫాన్ ఒక పక్క, దానివల్ల వరదలు అనేటటువంటివి రావటం జరిగింది. అలాంటి న్యూజిలాండ్లో మళ్ళీ రిక్టర్ స్కేల్ మీద 5.7 తీవ్రతతో భూకంపం అనేది సంభవించింది. భూమిలో 74 కిలోమీటర్ల లోతులో ఈ యొక్క భూకంప కేంద్రం అన్నటువంటిది ఉంది. అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. సునామీ హెచ్చరికలు కూడా ఏమీ లేవు అన్నట్టుగా న్యూజిలాండ్ ప్రభుత్వానికి చెందినటువంటి భూకంపాల పర్యవేక్షణ విభాగం అన్నటువంటిది ప్రకటించింది. మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య గాబ్రియల్ తుఫాన్ వల్ల అక్కడ న్యూజిలాండ్లో చాలా ఇబ్బందులు అనేటటువంటివి ఎదుర్కొంటూ ఉన్నారు. దాని యొక్క బీభత్సానికి చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడటం, కొంతమంది చనిపోవటం లాంటివి జరుగుతూ ఉన్నాయి. న్యూజిలాండ్ చరిత్రలోనే 3వసారి అత్యవసర పరిస్థితిని ఈ గాబ్రియల్ తుఫాన్ వల్ల అక్కడ ప్రకటించటం జరిగింది. ఇవి రెండు ఇప్పుడు న్యూస్లో ఉన్నటువంటి టాపిక్స్ కదా అండి. సో ఇటు ఎర్త్క్వేక్స్ గురించి, ఇటు ఫ్లడ్స్ గురించి డీటెయిల్గా చూసుకోవాలి. ఎందుకు వస్తాయి, దీనివల్ల వచ్చేటటువంటి పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2001 ద్వారా లోక్సభ రాష్ట్రాల శాసనసభ స్థానాల సంఖ్యని ఏ సంవత్సరం వరకు మార్చకూడదని నిర్ణయించారు అంటే, ఏ సంవత్సరం వరకు, 2026వ సంవత్సరం వరకు మార్చకూడదు. దాని తర్వాత ఫస్ట్ సెన్సస్ ఏదైతే ఉంటుందో, అంటే దాని తర్వాత సెన్సస్ ఎప్పుడు జరుగుతుంది, 2031, ఆ సెన్సస్ తర్వాతనే మార్చాలి అన్నట్టుగా నిర్ణయించటం జరిగింది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి 2022-23 ఆర్థిక సర్వే ప్రకారం కొనుగోలు శక్తి పరంగా, అంటే పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అనేసి పిలుస్తాం, ఈ కొనుగోలు శక్తి పరంగా భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 8వ స్థానంలో ఉంది. రీసెంట్గా మన ఆర్థిక సర్వేలో దీని గురించి ప్రస్తావించటం జరిగింది. సో ఒకసారి చూసి దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.